హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన రాగి బాటిల్స్ని లోపల ఉండే డస్ట్ క్లీన్ చేసుకోవడం కోసం బ్రష్ని ఉపయోగించకుండా ఇలాగ న్యాచురల్ వేలో మన బాటిల్స్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అలాగే మన కాళ్ళ యొక్క పగుళ్ళని ఈజీగా ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ అలాగే మన ఈగలు దోమలని కూడా ఈజీగా ఇంట్లో నుంచి ఎలా తరిమేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలోకి వెళ్ళి అవేంటో చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి నేను ముందుగా ఇక్కడ రాగి బాటిల్స్ని తీసుకున్నాను బయట అంతా మనం ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు కానీ ఈ లోపల భాగం అనేది బ్రష్తో క్లీన్ చేసుకోవడం కంటే ఈ రాగి బాటిల్స్ని ఇలాగ క్లీన్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది నీట్గా ఉంటుంది బాటిల్ అనేది ఇక్కడ నేను చూడండి డిష్ వాష్ని వేసుకున్నాను డిష్ వాషర్ని వేసుకొని మనం కాయిన్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ కాయిన్స్ని అయితే వాటర్లో వేసుకొని వీటిని ముందుగా మనం క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఈ కాయిన్స్ని అయితే క్లీన్ చేసేసుకొని మనం వాటర్ని వంపేసుకొని ఈ కాయిన్స్ని కడిగి పెట్టుకున్నాను తర్వాత ఈ కాయిన్స్ని మనం ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి మస్టర్డ్ ఆయిల్ వేసుకొని మనం ఈ కాయిన్స్ని వీటి దీంట్లో కొంచెం సేపు అలా ఉంచుకోవాలి ఈ మస్టర్డ్ ఆయిల్లో ఇలా ఉంచుకొని మనం తరువాత ఈ కాయిన్స్ని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ తీసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా కాయిన్స్ని తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం కాయిన్స్ని అనేది సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను చూడండి తర్వాత దీంట్లోకి మనం బియ్యాన్ని వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ బియ్యం అయితే మనకి సరిపోతుంది ఈ బియ్యాన్ని కూడా వేసుకొని మనం ఇప్పుడు రాగి బాటిల్ని తీసుకోవాలి తీసుకొని ముందుగా మనం రాగి బాటిల్ లోపల మనం మస్టర్డ్ ఆయిల్లో ముంచి తీసుకున్న ఈ కాయిన్స్ని అయితే వేసుకుంటున్నాము ఇలా చేసుకోవడం వల్ల బాటిల్ అనేది లోపల మొత్తం బాగా శుభ్రంగా క్లీన్ అవుతుంది చూడండి తరువాత మనం బియ్యాన్ని కూడా లోపలికి వేసేసుకున్నాం మొత్తాన్ని విధంగా చూడండి రెండింటిని నేను లోపలికి అయితే వేసేసుకున్నాను తర్వాత టూత్పేస్ట్ మీ ఇంట్లో ఏ టూత్పేస్ట్ ఉంటే ఆ టూత్పేస్ట్ని అయితే మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఇంట్లో కోల్గెట్ ఉంది నేను కోల్గెట్ని అయితే యూస్ చేసుకుంటున్నాను తర్వాత పేస్ట్ని వేసుకున్న తర్వాత మనం డిష్ వాషర్ ఉంటుంది కదా లిక్విడ్ మీరు ఏ లిక్విడ్ వాడితే ఆ లిక్విడ్ని అయితే ఒక టూ టూ త్రీ డాబ్స్ వరకు వేసుకోండి వేసుకొని మనం ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ని వేసుకోవాలి చూడండి మనం చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి దీంట్లోకి వేసుకొని మనం మూతని టైట్గా పెట్టుకోవాలి ఈ విధంగా టైట్గా పెట్టుకున్నట్లయితే మనం క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది పెట్టుకున్న తర్వాత మనం బాటిల్ని అటు ఇటు షేక్ చేస్తూ ఉండాలి బాగా మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు షేక్ చేయాలి ఫ్రెండ్స్ షేక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ అయితే బయటికి తీసేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా షేక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న మురికి మలినాలు అలాగే బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా ఇలాగా మీరు వారానికి ఒకసారి బాటిల్స్ని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మీకు రాగి బాటిల్స్ వాడుతున్నట్లయితే ఈ విధంగా మీరు ప్రయత్నించి చూడండి ప్లాస్టిక్ అయితే పర్వాలేదు కానీ రాగి బాటిల్ని అయితే మనం ఇదే విధంగా కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా క్లీన్ అవుతాయి మనం సేఫ్టీగా హెల్దీగా దీంట్లో మనం వాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెకండ్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ని నెయ్యిని తీసుకోవాలి నెయ్యిని తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు తరువాత దీంట్లోకి మస్టర్డ్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను మస్టర్డ్ ఆయిల్ని వేసుకొని మనము ఒక స్పూన్ నెయ్యికి ఒక స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఈ మస్టర్డ్ ఆయిల్ అలాగే మన నెయ్యిని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఏ నెయ్యి అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఆవుదైనా సరే గేదెదైనా పర్వాలేదు మీ ఇష్టం మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యిని మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి ఈ రెండింటిని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఈ నెయ్యి మిశ్రమాన్ని మనం నైట్ పడుకునే ముందు మన పాదాలు ఎక్కడైతే పగిలి ఉన్నాయో బాగా ఆ భాగంలో బాగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన పాదాలు పగిలిన దగ్గర ఇది కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈజీగా రిలీఫ్ అనేది వస్తుంది నైట్ పడుకునేటప్పుడు టిప్ని చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇవి లవంగాలు లవంగాలని ఒక నేను ఆరేడు తీసుకున్నాను తర్వాత ఒక లెమన్ని తీసుకొని హాఫ్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దీని లోపలికి ఇప్పుడు నేను లవంగాలను అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగ పెట్టుకొని మన లవంగాలను చుట్టూరు ఖాళీ లేకుండా ఈ నిమ్మకాయ చక్క మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఈగలు దోమలు అలాంటివి ఏమైనా మన ఇంట్లో ఉంటే ఈజీగా మనం బయటికి తరిమేయచ్చు ఫ్రెండ్స్ మనం పడుకునే దగ్గర మన బెడ్ పక్కన ఇలాగ ప్రిపేర్ చేసి కనుక మనం పెట్టుకున్నట్లయితే దోమలు అనేవి మనకి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి ఈ టిప్పు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మూడు టిప్పులు కనుక మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు చూడండి ఇంత సింపుల్గా ఈజీగా ఈ చిట్కాలను మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్